Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డకు జగన్ భారీ కౌంటర్. పంచాయతీ పోరు బహిష్కరణకు నిర్ణయం. ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో తాము వద్దంటున్నా వినకుండా షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు జగన్ సర్కారు భారీ కౌంటర్లు సిద్ధం చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన గంటలోనే దీన్ని తాము అంగీకరించడం లేదని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ నిమ్మగడ్డకు లేఖ రాశారు. అనంతరం ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించినట్లు వైసీపీ నేతలు ప్రకటించారు. దీనిపై ఉద్యోగ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియలు నిమగ్నమై ఉన్న సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పాయి. కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సరికాదని పేర్కొన్నాయి. మరోవైపు ఎన్నికల షెడ్యూల్ ను సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ కు మధ్య జరుగుతున్న పోరు భారీ టర్న తీసుకుంది. హైకోర్టు సూచించిన విధంగా ప్రభుత్వం పంపిన ఐఏఎస్ అధికారులతో భేటీ అయిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ తాను కోరుకున్న విధంగానే పంచాయతీ ఎన్నికల నగరా ముగించేశారు. దీంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. హైకోర్టు సూచనల మేరకు నిమ్మగడ్డతో మరికొంతకాలం సంప్రదింపులు సాగించాలని భావించిన ప్రభుత్వానికి ఎన్నికల ప్రకటన సహజంగానే చిర్రెక్కించింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఎన్నికలు వద్దంటూ నిమ్మగడ్డకు లేఖ రాయగా పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి ద్వివేది ఎన్నికలు తమకు ఆమోదయోగ్యం కాదంటూ బహిరంగ లేఖ విడుదల చేశారు. ప్రస్తుతం నిమ్మగడ్డ రమేష్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఏపీలో జనవరి 23 నుంచి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చేసింది. దీంతో అధికారుల బదిలీలకు కూడా అవకాశం లేదు. మరోవైపు హైకోర్టుకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. దీంతో ఇక ప్రభుత్వం ఎన్నికల ప్రకటన చేయడం మినహా ఏమీ చేయడానికి లేకుండా పోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల కమిషనర్ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి ఎన్నికల బహిష్కరణకు సిద్దమవుతోంది. అదే జరిగితే రాజ్యాంగ సంస్థ ఇచ్చిన ఆదేశాల ఉల్లంఘనపై కోర్టులు ఏం నిర్ణయం తీసుకుంటాయో చూడాలి. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు తమకు ఈ ఎన్నికలు ఇష్టం లేదని చెప్పాయి. ప్రస్తుతం కరోనా పరిస్థితులు నెలకొన్నాయని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైతే అందులో తాము బిజీ కావాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు. ప్రభుత్వ అభిష్టానికి వ్యతిరేకంగా తాము ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని బహిరంగ ప్రకటన చేసేందుకు ఉద్యోగ సంఘాలు సిద్దమవుతున్నాయి. దీంతో ఈసీని ప్రభుత్వంతో పాటు తాము కూడా ధిక్కరించాలనే ధోరణి కనిపిస్తోంది. ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పరిస్థితులు అనుకూలంగా లేవని స్థానిక పరిస్థితులను అంచనా వేయకుండా ప్రభుత్వ నివేదికలను పట్టించుకోకుండా ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తూ కోర్టు గడప తొక్కేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇందులో వైద్యారోగ్య శాఖ ఇచ్చిన నివేదికలతో పాటు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధంగా లేదన్న కారణాలను వ్యాక్సినేషన్ కోసం జరుగుతున్న ఏర్పాట్లను ప్రస్తావిస్తూ ఎన్నికలను ప్రభుత్వం సవాలు చేయనుంది. ఏపీ హైకోర్టుకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో అప్పటి వరకు ఆగకుండా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి స్టే కోరాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా, ఏపీ హైకోర్టు తలుపు తడుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఏపీ హైకోర్టుకు సంక్రాంతి సెలవులు కావడంతో హౌస్ మోషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అది సాధ్యం కాకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కూడా ఉంది.